హాయ్ గైస్, వెల్కమ్ టు సతాక్షి టీవీ. ప్రముఖ సినీ నిర్మాత, వంద చిత్రాల వరకు అతి చేరువలో ఉన్నటువంటి శ్రీ టి రామసత్యనారాయణ గారు మన ఛానల్కి వచ్చేసారు. నమస్తే సార్. సార్, మీ సినీ జీవితంలో దాదాపు 100 చిత్రాల వరకు చేశారు కదా, దాని వెనకాల ఉన్న సాంకేతిక నిపుణుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రతి విజయం వెనుక ఒక నిర్మాత అప్పుడే డబ్బు పెడితే సినిమా రిలీజ్ అవ్వదు, సినిమా తయారవదమ్మా. దానికి 24 hours పనిచేస్తారు. అలా ముఖ్యంగా దానికి ఈ 24 hours ఇంపార్టెంట్ ఏంటంటే, సినిమాకు డైరెక్టర్, తర్వాత కెమెరామెన్, తర్వాత ఎడిటర్, ఈయన ముగ్గురు మూడు స్తంభాలు ఉంటాయి. అక్కడి నుంచి మిగతా వాళ్ళందరూ కూడా పని ఉంటుంది, కానీ ముగ్గురికి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే నా సినిమాలకి ఎక్కువగా రెగ్యులర్గా ఒకే మీడియేటర్, అలాగే ఒకే కెమెరామెన్, అలాగే ఒకే ఎడిటర్, ఇలా గ్రాఫిక్స్ అన్నీ కూడా ఉంటుంటాయి. ఎందుకంటే వాళ్ళతో మనకి అనుబంధం బాగుంటుంది. వాళ్ళు రెగ్యులర్గా మనం ఏంటి వాళ్ళు తెలుసు, ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి సినిమాకి పనిచేయడానికి కూడా వాళ్ళు ఉత్సాహం ఉంటారు. అది ఫస్ట్ పాయింట్. నా సినిమా ఏదైనా బాగా ఉంది లేదా బాగా ఈ సినిమా దిగదు అంటే దానికి కారణం ఏంటంటే, నా టెక్నీషియన్స్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేయడం వల్లే నేను ఈ సినిమా దిగొచ్చుకున్నాను. టెక్నీషియన్ని ఆర్టిస్టులని నేను ఎప్పుడు బాగా చూసుకుంటాం. ఎందుకంటే మనం తీసిన సినిమా ఉండొచ్చు పోవచ్చు, కానీ రిలేషన్ మొత్తం ఎక్కడ పోకూడదు. ఆ ఉద్దేశంతో నేను ఏ ఆర్టిస్ట్కైనా ఇంత డబ్బు ఇస్తానంటే అంత డబ్బు క్లారిటీగా క్లియర్గా ఇస్తాను. అలాగే ఏ టెక్నీషియన్ కానీ ఇలా చేస్తానంటే అన్ని అంత డబ్బు అలా చేస్తాను. ఇకపోతే మా సినిమాలన్నింటికి రెగ్యులర్గా మాకు పనిచేసే కొంతమంది రెగ్యులర్ టెక్నీషియన్ ఉన్నారు. అంటే సపోజ్ ఆది చందు అని ఉన్నాడు, అతను శ్రీనిధి డిజిటల్స్ పేరు మీద ఒక సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ స్థాపించేటప్పటి నుంచి నా సినిమాలని కూడా పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అక్కడే చేస్తాను. కారణం ఏంటంటే నమ్మకాన్ని మించింది ఏదీ లేదు. అతను బాగా చేస్తాడు నాకు నమ్మకం, నేను గ్యారంటీగా పేమెంట్ ఇస్తాను అతనికి నమ్మకం. ఆ రెండు ఉండి బట్టే ఒక తల్లి కొడుకులాగా ఆ సంబంధం కంటిన్యూ అవుతుంది. మన బ్యానర్లో సినిమా తీసామంటే డెఫినెట్గా అతను ఆర్టిస్ట్ ఉంటుంది ఆ సినిమా అని జనాలు కూడా తెలుస్తుంది. అలాగే మనం పనిచేసిన ఏ సినిమాకైనా మన టెక్నీషియన్ ఎవరంటే మన చీఫ్ టెక్నీషియన్ వలన ఆది చందు అని మనం చెప్పుకునేలాగా ఇప్పుడు కూడా టైటిల్స్లో కార్డు ఉండాలి. ఇలాగే మా ఎడిటర్ ఉన్నాడు శివభై ప్రసాద్ అని, అతను కూడా డెఫినెట్గా రెగ్యులర్గా అన్ని సినిమాలకి అతనే చేస్తాడు. ఇంకేంటంటే కెమెరామెన్, డైరెక్టర్ అన్ని కూడా ఏంటంటే డైరెక్టర్ ఇష్టమైన కెమెరామెన్ తెచ్చుకోమని చెప్తాం. ఎందుకని, కెమెరామెన్ డైరెక్టర్ అని ఇద్దరు మూడు వేల సంబంధం లాంటిది, ఇద్దరికి అండర్స్టాండింగ్ సరిగ్గా లేకపోతే సినిమా విజయంగా సక్సెస్ఫుల్గా రిలీజ్ తయారవ్వదు. కాబట్టి వాళ్ళిద్దరికి ఆ ఆప్షన్ లేదు. కాబట్టి నేను డైరెక్టర్ని మార్చచ్చు, కెమెరామెన్ మార్చచ్చు, కానీ టెక్నీషియన్ మాత్రం మార్చాం. ఒక ఆది చంద్రుని కానివ్వండి, లేకపోతే శివభై ప్రసాద్ కానివ్వండి, ఎవరిని కూడా అత్మాన ప్రతి సినిమాకి మార్చాం. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు మనం పెర్మనెంట్గా ఉండే వ్యక్తులు. అలా ముఖ్యంగా ఈ శ్రీనిధి డిజిటల్స్లో నా అన్ని సినిమాలు కూడా అక్కడే చేసాం. సక్సెస్లో అతను కూడా షేర్ ఉందని మీ అందరూ సరైనగా తెలియజేస్తున్నాను. మీ రామసత్యనారాయణ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మా టీంకి కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు.